ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. ఈ లోకంలో దేవుడు మనలను ఏర్పరచుకొనుటకు గొప్ప సంకల్పం ఉంది. భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. ఎస్తేరు తన జనులు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు తన కర్తవ్యం గ్రహించింది. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు తనను రాణిగా నియమించిన సంకల్పాన్ని గుర్తించి తన ప్రజలను మరణం నుండి దుష్టుని నుండి రక్షించింది. మన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీకు అప్పగించిన బాధ్యతను నీవు జరిగించావు అని ఆయా వ్యక్తులను ప్రశంసించాడు. ఎస్తేరు తన ప్రజలను కాపాడే సందర్భంలో మౌనం వహించినప్పుడు నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును అని ముర్దకై ఎస్తేరుకు కబురు పంపాడు. అప్పుడు ఎస్తేరు స్ఫూర్తి పొంది దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి తన ఎడల దేవుని సంకల్పాన్ని నెరవేర్చింది. అపోస్తలుల కార్యములు 10:4 నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిన అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు మనకిచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మహిమకరంగా ఆయన సంకల్పం చొప్పున మన జీవితాలు ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన సేవలో ఆయన సంకల్ప సిద్ధిలో నడుము బిగించి ముందుకు సాగిపోవాలి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని సంకల్పాన్ని నెరవేర్చు. దేవుని కొరకు గొప్ప పాత్రగా సిద్ధపడు. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొను. ఎస్తేరు గ్రంథము 4:14. ప్రార్థన. మహోన్నతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడవక అనుక్షణం కృపచెప్తున్న దయగల ప్రభువా, నీకు వందనం. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ నీ చల్లని రెక్కల క్రింద కాపాడము. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి స్వస్థత అనుగ్రహించండి. కరోనా వైరస్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరణపాయ స్థితిలో హాస్పిటల్స్లో ఉంటూ చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీ యొక్క దయగల హస్తంతో ముట్టి మీ రక్త ప్రోక్షణ వారిపై నుంచి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన ధైర్యాన్ని మీరే అనుగ్రహించండి. జన్మదినాలు జరుపుకొనిచిన వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలముగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు వందనాలు. ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించు. చదువుకొంచిన వారికి జ్ఞానం ప్రసాదించు. ఉద్యోగం చేయుచున్న వారికి జయమనుగ్రహింపు. ఉద్యోగ ప్రయత్నాలలో పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదం. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిల్వబెట్టి మంచి పరిపాలన చేయలాగిన మీ జ్ఞానము వారికి ప్రసాదింపు. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ ఈ దినమంతా సంరక్షించు. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీ అందరికీ తోడై ఉండును గాక.